ట్రూ. నువ్వు రాజీనామా చెయ్యి, నువ్వు రాజీనామా చేస్తే నీకు గౌరవం ఉంటుంది, ఆ మాత్రం గౌరవం కూడా ఉంటుంది. లేదా రాజపక్ష సేనాక పార్టీని కదే జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది. ఇకపోతే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం భిక్షతో నాయకులయ్యి మరుగుతున్నటువంటి వాళ్ళు నాని, వంశీ, అవినాష్, వీళ్ళు ముగ్గురు కూడా ఇతర దేశాలు వెళ్ళిపోవడానికి అప్పుడే రెడీ చేసుకుంటారు. ఇక ఇవాళ నుంచి అధికారం శాస్త్రం కాదు ఎవరికి, మీరు అధికారం శాస్త్రం అని చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులు పగలగొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణలు చేయడం, చంద్రబాబు గారి ఫ్యామిలీని వ్యక్తిగతంగా మాట్లాడడం, మేము ఇప్పుడు ఎంత మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడలా, ప్రజలు చేస్తారు రేపు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళప్పుడే ఇక రెడీ రా, నిన్న నుంచే మైండ్లో ఒక సెటిల్ వచ్చి ఉండరు, అరే బాబు ఇదేదో అనుకున్నాం మనం, ఇలా జరుగుతుంది ఏంటని. ఎందుకంటే వీళ్ళ సంగతి ఏంటో మనకు తెలుసు, వీళ్ళు ఎంత పోటీగాళ్ళో మనకు తెలుసు. ఈ పోటీగాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతారు, ఈ మూడు గెలిచిన దాని మీద ఏం మాట్లాడతారు, మనం వేచి చూద్దాం. వీళ్ళ గురించి వేచి చూడవలసినటువంటి పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ప్రజల తీర్పుకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నేను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను చూస్తున్నా. దాదాపు 50,000 కోట్ల రూపాయలు విజయసాయిరెడ్డి ప్రజల భూములను దోచుకున్నాడు.